శ్రీ కేటీ రామారావు గారు. అధ్యక్ష, ముందుగా మీకు అభినందనలు. మళ్ళొకసారి మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు అవకాశం ఇచ్చినందుకు. అధ్యక్ష, గవర్నర్ ప్రసంగంలో ఒక మాట అన్నారు, మేము నిర్మాణాత్మకమైన సూచనలకు బేసిజాలు లేకుండా స్వీకరిస్తాము, మా ప్రభుత్వం సాకల్యంగా అన్ని చర్చించడానికి సిద్ధంగా ఉందన్నారు. అధ్యక్ష, మరి హౌస్లో అధికార పక్షం, ఇక్కడ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నాం, తప్పకుండా ముగ్గురు నలుగురికి అవకాశం ఇవ్వాలని ముందుగా నేను కోరుతా ఉన్నాను. మా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు రెడీగా ఉన్నారు, పల్లా రాజేశ్వర రెడ్డి గారు రెడీగా ఉన్నారు, ఇంకా చాలా సభ్యులు రెడీగా ఉన్నారు. దయచేసి అవకాశం ఇవ్వాలని నేను కోరుతా ఉన్నాను. అధ్యక్ష, మేము ఆశించింది ఒకటి అధ్యక్ష, నిన్న గవర్నర్ ప్రసంగం నుంచి, కానీ అక్కడ వారు నిన్న విన్నది ఒకటి అధ్యక్ష, గవర్నర్ ప్రసంగం పూర్తిగా అసత్యాలు, అభూత కల్పనలు, తప్పుల తడక అని చెప్పడానికి నేను బాధపడతా ఉన్నా. ఇట్లాంటి గవర్నర్ ప్రసంగం వినడానికి ఒక సభ్యుడిగా సిగ్గుపడతా ఉన్నా అధ్యక్ష, ఎందుకంటే ఇంత దారుణమైన అపసవ్యపు ప్రసంగం ఇదివరకు రాష్ట్ర శాసనసభ చరిత్రలో నుండి కూడా విని ఉండం అధ్యక్ష. ఒక మాటలో చెప్పాలంటే అధ్యక్ష, 1000 ఎలుకలు తిన్న పిల్లి కదా తీర్థయాత్రలకు బయలుదేరినట్టు చేయాల్సిన దారుణం అంతా చేసి ఘాతకాలని చేసి చాలా అద్భుతమైన ఉపన్యాసం, కేవలం 10 సంవత్సరాలు ప్రభుత్వం నడిపిన వాళ్ళ మీద నెపాన్ని నెట్టే ప్రయత్నం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందో అధ్యక్ష, దీన్ని నేను పూర్తి స్థాయిలో తూర్పారబడుతున్నాను, తప్పుపడతా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఈ దారుణమైన గవర్నర్ గారి ప్రసంగం చూసిన తర్వాత, గవర్నర్ గారి దారుణమైన ప్రసంగం చూసిన తర్వాత, కాంగ్రెస్ పరిపాలనలో రాష్ట్ర భవిష్యత్తు రాబోయే 5 ఏళ్ళు ఎట్లా ఉండబోతుందో చాలా స్పష్టంగా నిన్న పూర్తి స్థాయిలో మాకు అర్థమైంది అధ్యక్ష, రాష్ట్ర ప్రజలకు కూడా అర్థమైందని నేను అనుకుంటా ఉన్నా అధ్యక్ష. అయినప్పటికీ వాస్తవాలు, ప్రధాన ప్రతిపక్షంగా వాస్తవాలు ప్రజల ముందు పెట్టాల్సిన బాధ్యత మా ముందు ఉంది అధ్యక్ష, కాబట్టి తప్పకుండా అవన్నీ కూడా చెప్తాను అధ్యక్ష. అధ్యక్ష, మా జగిత్యాలకు సంబంధించిన కవి గారు అలిశెట్టి ప్రభాకర్ గారు ఒక మాట అన్నారు అధ్యక్ష, ఒక నక్క, ఇది ఆయన కవితను కోట్ చేస్తున్నాను అధ్యక్ష, ఒక నక్క ప్రమాణ స్వీకారం చేసిందట ఇంకెవరిని మోసగించనండి, ఒక పులి పశ్చాత్తాపం ప్రకటించిందట తోటి జంతువుల్ని సంహరించినందుకు. అట్లా ఉంది అధ్యక్ష, ఒక మాటలో చెప్పాలంటే ఈ గవర్నర్ గారి ప్రసంగం అదే రకంగా అనిపించింది తప్ప అందులో అసత్యాలు, సత్యదూరమైన మాటలు తప్ప వాస్తవాలు మాత్రం ఒక్కటి కూడా లేదు అధ్యక్ష. అధ్యక్ష, నిన్న చాలాసార్లు ప్రస్తావన చేసినారు గత ప్రభుత్వం అంటూ, అక్కడున్నా అక్కడ ఉన్నా ఇక్కడ ఉన్నా ఎక్కడ ఉన్నా అధ్యక్ష, మేము ప్రజాపక్షమే, తప్పకుండా తెలంగాణకు ఎన్నటికీ స్వపక్షమే, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎన్నటికైనా విపక్షమే అధ్యక్ష, తప్పకుండా ప్రజల తరపున గొంతు విప్పుతాం. అందుకే గతంలోని వారి పరిపాలన ఎట్లా ఉందో ఒక్కసారి తప్పకుండా అద్దం చూపెట్టవలసిన బాధ్యత ప్రధాన ప్రతిపక్షంగా మా మీదనే ఉంది అధ్యక్ష. అధ్యక్ష, ఎట్లుండే అధ్యక్ష, 2014 ముందు తెలంగాణ ఘనత వహించిన వీరి ప్రభుత్వంలో ఎట్లుండే అధ్యక్ష, పడావుబడ్డ భూములు, పాడుబడ్డ ఇండ్లు, ఆకలి కేకలు, ఆత్మహత్యలు. అధ్యక్ష, మైక్ ఇవ్వండి అధ్యక్ష. పడావుబడ్డ భూములు అధ్యక్ష, అందుకే కదా తెలంగాణ తెచ్చుకున్నది. తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో నిర్లక్ష్యమైంది అనే కదా అధ్యక్ష, ఉమ్మడి రాష్ట్రంలో నిర్లక్ష్యమైంది, మన పట్ల వివక్ష ఉందనే తెలంగాణ తెచ్చుకున్నాం. తెలంగాణ వచ్చిన తర్వాత జరిగిన ప్రభుత్వ కార్యక్రమాల గురించి మాట్లాడుకుందాం. గతం గురించి, గత ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన అన్యాయం జరిగిందనే కదా మీరు మేము కొట్లాడింది, అందరం కొట్లాడింది, అందుకే కదా ఇవాళ మన దాని గురించి ఎందుకు ఇలా మాట్లాడితే. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం ఏం చేసిందో మాట్లాడదాము. తెలంగాణ ప్రభుత్వం ఏం జరిగిందో, పైన పటారం, లోన లొటారం, ఉపరి శర్వాణి, అందరు పరిశాని తప్ప ఏం కనబడుతున్నాయి అధ్యక్ష. అనేక సందర్భాలు మా దగ్గర ఉన్నాయి, మొత్తం ప్రభుత్వం ఏమేమి చేసిందో చెప్పడానికి కూడా, కానీ గౌరవ ప్రతిపక్ష సభ్యులుగా మాట్లాడాలి. కానీ 50 సంవత్సరాల కింది చరిత్ర, మా తాత మీసాలు నిమ్మకాయలు పెడితే నడవదు సార్, ఇప్పుడు తెలంగాణ వచ్చిన ఏం జరిగిందో చెప్పాను అనండి. అధ్యక్ష, వారు మొదటిసారి ప్రభాకర్ అన్న మొదటిసారి శాసనసభకు వచ్చినారు, మొదటిసారి మంత్రి అయినారు అధ్యక్ష, కాబట్టి కొద్దిగా తొందరపడుతున్నారు. తొందరపడకండి అధ్యక్ష, చరిత్ర చాలా ఉంది, తప్పకుండా. మా తాతలు నేతులు దాగినరు, మా మూతుల వాసన చూడండి అంటే కుదరదు. కేవలం క్రెడిట్ మాత్రమే మేము తీసుకుంటాం, మేము నాగార్జున సాగర్ కట్టినాం, శ్రీశైలం కట్టినాం, కానీ మొత్తం మిగతాయి మాత్రం అన్యాయం అంతా వేరే ఖాతాలో దోస్తామంటే కుదరదు అధ్యక్ష. బరాబర్ చెప్తాం,
ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల తరపున బరాబర్ లెక్కలు చెప్తాం. బరాబర్ కాంగ్రెస్ పార్టీ యొక్క ఏమేమి దురాగతాలు ఉన్నాయో అవన్నీ చెప్పవలసిన బాధ్యత మా మీద ఉన్నది. బరాబర్ చెప్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, పడావుబడ్డ భూములు, పాడుబడ్డ ఇండ్లు, ఆకలి కేకలు, ఆత్మహత్యలు, వలసలు, కరువులు, కర్ఫ్యూలు, ఎన్కౌంటర్లు, కరెంటు కోతలు, కటిక చీకెట్లు, నెర్రెలు బారిన నీళ్లు, నెత్తురు గారిన నీళ్లు, ఇదే కదా ఆనాటి మీ గొప్ప ఘనత వహించిన ప్రభుత్వంలో ఆనాడు మీరు చూపెట్టిన అద్భుతాలు ఇవే కదా అధ్యక్ష. ఒక్క మాటలో చెప్పాలంటే అధ్యక్ష, వీళ్ళ పాలనలో తాగునీటికి దిక్కులేదు, సాగునీటికి దిక్కులేదు, కరెంటు అనేది అడ్రస్సే లేదు. ఇక ఇది వీళ్ళ పాలన అధ్యక్ష. యాభై ఏళ్ళు పరిపాలించి అధ్యక్ష ఇక్కడ కూర్చున్న సభ్యులు ఆలోచన చేయాలి. అధ్యక్ష, రాజగోపాల్ రెడ్డి గారు చేతున్నారు, నల్లగొండలో ఫ్లోరోసిస్ తప్ప ఏమిచ్చింది అధ్యక్ష? వీళ్ళు నల్లగొండలో ఫ్లోరోసిస్తో లక్షన్నర మంది నడుములు వంగరబోతుంటే మునుగోడు నియోజకవర్గంలో ఒక్కసారి నాకు ఒక కాంగ్రెస్ సభ్యుడు మాట్లాడిండు. అధ్యక్ష సబ్జెక్టే మాట్లాడుతున్న అధ్యక్ష, తర్వాత సభ్యుడికి ఇష్టం వచ్చినంత టైం ఇవ్వండి, మాట్లాడినివ్వండి. మాకు అభ్యంతరం, ఐఎమ్ నాట్ ఈల్డింగ్ సర్. అధ్యక్ష, నల్లగొండలో ఫ్లోరైడ్ బాధలు, దేవరకొండలో పసిపిల్లల అమ్మకాలు, పాత బస్తీలో మైనారిటీ తీరని బాలికల వివాహాలు, మహబూబ్ నగర్లో గంజి కేంద్రాలు, పాలమూరు నుంచే 14 లక్షల మంది వలసలు ప్రతి సంవత్సరం. అధ్యక్ష, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సొంత నియోజకవర్గం కొడంగల్లో ప్రతిరోజు 2 బస్సులు అధ్యక్ష బొంబాయికి పోయేది. కొడంగల్లో, నారాయణపేటలో, మక్తల్లో ప్రతిరోజు 2 బస్సులు. అదేవిధంగా అధ్యక్ష, ఆ బస్టాండ్కు పోతే ఆ వలసలను చూసి సలసల కాగే కన్నీళ్లను గారుస్తూ ఆ భార్యా పిల్లల ఏడుపులు. అదేవిధంగా 50 ఎకరాలు ఉన్న రైతైనా సరే అధ్యక్ష, తెలంగాణలో ఆనాడు కాంగ్రెస్ పరిపాలన ఎంత గొప్ప పరిపాలన అంటే అధ్యక్ష, మహబూబ్ నగర్లో 50 ఎకరాలు ఉన్న రైతైనా సరే గుంపు మేస్త్రిగా పనిచేసే దుస్థితి అధ్యక్ష, హైదరాబాద్కు వచ్చి కూలీ చేసుకునే దుస్థితి ఇది వాస్తవం అధ్యక్ష, వారికి కూడా తెలుసు. ఒక్క మాటలో చెప్పాలి అంటే తప్పకుండా చెప్తాం, అన్ని చెప్తాం. గౌరవ అధ్యక్ష, కేటీఆర్ గారు చెప్తా. గౌరవ కేటీఆర్ గారు, ఒక్క నిమిషం, డిప్యూటీ సీఎం గారు మాట్లాడతాం. అధ్యక్ష, ప్రభుత్వం మారింది, ప్రజలు అత్యంత ప్రజాస్వామ్యయుతంగా తీర్పిచ్చారు. మేము చాలా విషయాల హృదయంతో ప్రభుత్వం తరఫు నుంచి చాలా స్పష్టంగా చెప్పాం. అత్యంత ప్రజాస్వామ్యయుతంగా సభను నడుపుకుందాం, ఉన్నటువంటి విషయాలపైన లోతుగా చర్చిద్దాం, నిర్మాణాత్మకమైనటువంటి సూచనలు మీరు ఏమిచ్చినా మేము తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తా ఉన్నాం. మొట్టమొదటి సమావేశం, మొట్టమొదటి రోజు వారు గవర్నర్ ప్రసంగం మీద ధన్యవాదాలు చెప్పే తీర్మానంలో కొంత పెద్ద మనసుతో ఈ ప్రభుత్వం చెప్పినటువంటి మాటలను స్వాగతిస్తున్నామనో లేకపోతే అదే రీతిలో మనం ముందుకు పోదామనో అలా చెప్పుకుంటూ సభ నడిపించడం కోసం ప్రయత్నం చేయాలి. కానీ మొదలు పెట్టమే వారు అసలు ఒక దాడి మొదలు పెడితే ప్రభుత్వానికి తప్పనిసరి పరిస్థితుల్లో మీకు మేము అనుకున్నటువంటి ప్రజాస్వామ్యయుతమైన సభ నడిపేదానికంటే మీకు సమాధానం చెప్పే కార్యక్రమంలో ఆ స్ఫూర్తి కూడా దెబ్బతినేటట్టుగా వారు మాట్లాడుతున్నారు, అది కరెక్ట్ కాదు. దయచేసి మీరు ఏం చేశారనుకుంటున్నారో చెప్పండి, మేము ఏం చేయాలనుకుంటున్నారో చెప్పండి, దాని ద్వారా రాష్ట్రానికి ఏమైనా చేద్దామనేటువంటి ఆలోచన ఉండాలి తప్ప మీరున్న టైంలో గన్ సెంటర్లు ఉన్నాయి, మీరున్న టైంలో అసలు నీళ్ళు ఏడలేవండి. ఆర్డబ్ల్యూఎస్ పథకం ద్వారా మొత్తం రాష్ట్రంలో దాదాపు 70-80% నీళ్లు ఇచ్చారు. మా ఆదిలాబాద్ నుంచి నేను ఖమ్మం వరకు చెప్తాను, నేను ప్రతి ఊరితో సహా లెక్కలతో సహా చెప్తాను, చివరి గోండుగూడెల్లో కూడా మీరు చెప్పినటువంటి ఆర్డబ్ల్యూఎస్ దాదాపు 43,000 కోట్ల రూపాయలతో ఖర్చు పెట్టారు. ఏడాది ఒక్క గ్రామంలో నీళ్ళు వస్తున్నాయండి, ఇప్పటికి కూడా ఐటీడీ నీళ్ళే తాగుతూ ఉన్నాం, వేసినటువంటి బోర్లు బావిల్లో నుంచి నీళ్లు తాగుతున్నాం అని చెప్తా ఉన్నారు. మళ్ళీ అదేదో పెద్ద గొప్పగా చేసినట్టు చెప్తున్నారు. మీరు వచ్చిన తర్వాతనే నల్గొండలో నీళ్ళు వచ్చినాయి, అంతకుముందు నల్గొండలో నీళ్ళు రాలేదా? ఫ్లోరోసిస్ ఎరాడికేషన్ కాలేదా? మీరు వచ్చిన తర్వాత జరిగిందా? మీకంటే ముందే జరిగింది. మీరు ఇంకా కట్టినటువంటి ఆర్డబ్ల్యూఎస్ పథకం కింద కట్టినటువంటి సంస్థల్ని, వ్యవస్థల్ని, ఆస్తులను అన్నిటి కూడా ధ్వంసం చేసి తాళాలేసి పనికి రాకుండా చేశారు. వాటి మీద కూడా లెక్కలతో మేము బయట తీస్తాం, రివ్యూ చేస్తాం అధ్యక్ష. దయచేసి మీరు చెప్పండి, ఎస్ మీరు 10 ఏళ్ళు పాలన చేశారు, ప్రజలు తీర్పిచ్చారు, ఈ తీర్పు ఇచ్చినటువంటి తీర్పు ద్వారా రేపొద్దున ఇంకా భవిష్యత్తులో ఈ రాష్ట్రాన్ని ఇంకా ఎంత ముందుకు తీసుకొని పోదాం,
మీరు ఏదైనా ఉంటే నిర్మాణ సూచనలు చేయండి, మీరు వినటానికి సిద్ధంగా ఉన్నాం, అమలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. థ్యాంక్ యూ. గౌరవ కేటీఆర్ గారు అధ్యక్ష సబ్జెక్టే మాట్లాడండి. సబ్జెక్టే మాట్లాడుతున్నా సార్, నేను ఆ గవర్నర్ ప్రసంగంలో ఏం చెప్పినా దానికే సమాధానం చెప్తున్నా. పదేళ్ళు విధ్వంసం జరిగింది అన్నారు, మరి పదేళ్ళ విధ్వంసం గురించి మాట్లాడితే 55 ఏళ్ళ విధ్వంసం గురించి మాట్లాడాలనా వద్దా? 55 ఏళ్ళు కాంగ్రెస్ పరిపాలనలో చేసిన జీవన విధ్వంసం చెప్పాలి. ఇప్పుడు గౌరవ సభ్యులు రామ్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ రాజశేఖర రెడ్డి గారు పేరు తీసుకున్నారు, గత ముఖ్యమంత్రుల పేర్లు తీసుకున్నారు. పొన్నం ప్రభాకర్ గారేమో ఆంధ్రప్రదేశ్ చరిత్ర మాట్లాడొద్దంటారు, మరి రామ్మోహన్ రెడ్డి గారేమో గతంలో ఉన్న ఆంధ్ర ముఖ్యమంత్రుల పేర్లు తీసుకున్నారు. పేర్లు తీసుకున్నప్పుడు చెప్పకపోతే ఎట్లా అధ్యక్ష? వాస్తవాలు చెప్పాలి, చరిత్ర చెప్పాలి, అర్థం చూపెట్టాలి కదా సార్. 55 ఏళ్ళు పరిపాలించే అవకాశం ఇచ్చినప్పుడు సాగునీరు ఇవ్వలేని అసమర్థులు, తాగునీరు ఇవ్వలేని అసమర్థులు, కరెంటు ఇవ్వలేని అసమర్థులు, వాళ్ళ అసమర్థత గురించి చెప్తే ఉలికిపడ్డం ఎందుకు అధ్యక్ష? అధ్యక్ష ఇంకొక మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఇది మొదటి రోజు, ఇది మొదటి రోజు అధ్యక్ష. మొదటి రోజే ఇంత ఉలికిపడితే ఎట్లా అధ్యక్ష? మొదటి రోజు ఇంత భయపడితే ఎట్లా? ఒక్కొక్క మంత్రి గారు లేసి అప్పుడే ఉలిక్కిపడి మాట్లాడుతున్నారు, అంత భయం ఎందుకు సార్? అంత భయం ఎందుకు సార్? అధ్యక్ష నిర్మాణాత్మక సూచనలు చేయాలన్నారు భట్టి గారు, వి వెల్కమ్ ఇట్. కానీ మీరు నిర్మాణాత్మకమైన గవర్నర్ ప్రసంగం ఉంటే, విధ్వంసంగా ఉండకపోతే, వాస్తవాలు చెప్తే మేము కూడా వాస్తవాలు చెప్పేటోళ్ళం. నిర్మాణ మా అధ్యక్షుడు స్పష్టంగా చెప్పారు, కొత్త ప్రభుత్వం వచ్చింది తొందరపడకండి, ఒక 3 నెలలు సమయం ఇద్దాం, అట్టర్ఫ్లాప్ అవుతారు ఎట్లాగూ, కానీ 3 నెలలు సమయం ఇద్దాం. ఎందుకంటే అధ్యక్ష చాలా చెప్పింది చెప్తా, అవి కూడా చెప్తా, పాపం వాళ్ళ సభ్యుడే వాళ్ళని నిరికిస్తాడు. అధ్యక్ష ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణలో, అధ్యక్ష ఒక్క మాటలో చెప్పాలంటే ఏంది అధ్యక్ష కాంగ్రెస్ పరిపాలన? బొంబాయి, బొగ్గుబాయి, దుబాయ్. ఆనాడు ఇదే కదా అధ్యక్ష మొత్తం ప్రజలు వలసలిపోయే దుస్థితి, రైతులు మొగులు దిక్కు చేసే దుస్థితి, మొత్తంగా ఆఖరికి ఇవాళ అక్కడ కూర్చున్న ముఖ్యమంత్రి గారి సొంత జిల్లాలోనే గంజి కేంద్రాలు అధ్యక్ష. ఇందిరమ్మ రాజ్యం అంటే గంజి కేంద్రాలు, ఆకలి సావులు, ఎన్కౌంటర్లు తప్ప ఏముండే అధ్యక్ష? ఇది గొప్పగా చెప్తున్నారు అధ్యక్ష. ఆ రోజుల్లో ప్రాజెక్టులు కట్టకున్నా, పైసలు తరలించకపోయినా ఆంధ్రాకి మౌనంగా మంగళహారతులు పట్టింది తెలంగాణ కాంగ్రెస్ నాయకులు కాదా అధ్యక్ష? ఆనాడు మేము రాజీనామాలు చేస్తుంటే, గొంతు చించుకుంటుంటే, పేగులు దిగేదాకా కొట్లాడుతుంటే, పదవుల కోసం పెదవులు మూసుకున్నది ఎవరు అధ్యక్ష? ఇలా బాగా మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఇంకొక మాట చెప్తా ఉన్నా, ఇదే శాసనసభ అధ్యక్ష తెలంగాణ పదం నిషేధిస్తే ఒక్క కాంగ్రెస్ నాయకుడు మాట్లాడిండే అధ్యక్ష. ఇదే శాసనసభలో అధ్యక్ష అక్కడ కూర్చున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు, మా హరీష్ రావు గారు లేచి మాకు నిధులు ఇవ్వరా అని అడిగితే ఒక్క పైసా అయ్యా, ఏం చేసుకుంటావో చేసుకోపో అన్నప్పుడు ఒక్క కాంగ్రెస్ నాయకుడు మాట్లాడిండా సార్? ఇలా బాగా మాట్లాడుతున్నారు, పదవుల కోసం పెదవులు మూసిన చరిత్ర ఖచ్చితంగా తెలంగాణ కాంగ్రెస్ నాయకులదే. అందులో రెండో అభిప్రాయం కూడా అవసరం లేదు అధ్యక్ష. అధ్యక్ష ఐఎమ్ నాట్ ఈల్డింగ్ సార్, ఎందుకంటే మీరు నాకు రెస్క్యూకి రావాలా? మేము ప్రధాన ప్రతిపక్షం, 39 మంది ఉన్నాం ఇక్కడ, మాటికి ఒక్కసారి ఇంటర్ఫియర్ చేస్తే మాకు కూడా సమయం ఇవ్వాలా మీరు? మాకు కూడా 4 సభ్యులకు మాట్లాడే అవకాశం ఇవ్వండి. మాటికి మంత్రి గారు చెప్పడం ఏంటండి, సమాధానం చెప్పలేరా అధ్యక్ష? అంత భయం ఎందుకు? సమాధానం చెప్పలేరా అధ్యక్ష? సమాధానం చెప్పలేరా సార్? తర్వాత చెప్పనండి సార్, మా రిప్లై అయిపోయినా చెప్పనండి అధ్యక్ష. అధ్యక్ష గౌరవ సభ్యులు అధ్యక్ష సార్ సార్ ఇది ఎందుకంటే అధ్యక్ష స్పీకర్ సార్ గౌరవ్ కేటీఆర్ గారు, బ్రదర్ ప్లీజ్, నేనేం మిమ్మల్ని క్రిటిసైజ్ చేయట్లేదు, కూర్చో, ఒక్కడే నేను ప్లీజ్ నేనేం మిమ్మల్ని క్రిటిసైజ్ చేయట్లేదు, దయచేసి ఒక్క నుంచి. గౌరవ్ ప్రశాంత్ రెడ్డి గారు అధ్యక్ష కూర్చో అధ్యక్ష ఒకటే నిమిషం అధ్యక్ష. గౌరవ శాసనసభ్యులు సీనియర్ శాసనసభ్యులే, వారు బాగా తెలుసు సభా వ్యవహారాలు కూడా. మనం గతంలో కూడా ఈ విషయాన్ని చర్చించాం అధ్యక్ష, గత 55 ఏళ్ళలో మీరు ఏం చేశారు అని పదే పదే మాట్లాడుతూ ఉన్నారు, పోయి ఇంతకు కూడా మాట్లాడారు. నేను ఏం చెప్తా ఉన్నా అంటే,
ఆ 55 ఏళ్ళు ఉమ్మడి రాష్ట్రంలో పాలన దానికంటే బాగా చేసుకోవచ్చనే అది వద్దనుకొని మనం ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకున్నాం. మనం రిలేటివిటీ ఎప్పటి నుంచి తీసుకుంటామంటే 2014 నుంచే తీసుకుంటాం. కూర్చోండి, ఒక విషయం చెప్పలేండి, ఒక విషయం చెప్పలేండి, ప్లీజ్ ప్లీజ్ ఒక విషయం చెప్పండి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత అది బాగలేదని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా సకల జనం సమ్మె చేస్తే ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు కూడా కౌశిక్ రెడ్డి గారు కూర్చో పెద్ద రాష్ట్రంలో మంత్రులు ఉంటే కూడా రాజీనామా చేసి మంత్రులందరూ కూడా తీర్మానం చేసి ఈ సభలో ఉన్నటువంటి కాంగ్రెస్ శాసనసభ్యులు కూడా అందరూ తీర్మానం చేసి ప్రత్యేక రాష్ట్రం కావాలని కేంద్ర నాయకత్వాన్ని ఒప్పించి శ్రీమతి సోనియా గాంధీ గారి దగ్గర కలిసి సభలో సరిపోయేంత బలం లేకపోయినప్పటికీ సభలో ఉన్నటువంటి వాళ్ళందరినీ ఒప్పించి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ ఆలోచన ఉంది కాబట్టి ఇచ్చింది అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ. ఇచ్చిన తర్వాత సంపదతో కూడినటువంటి రాష్ట్రాన్ని మీ చేతిలో పెడితే, మిగులు బడ్జెట్ తో ఉన్నటువంటి రాష్ట్రాన్ని మీ చేతిలో పెడితే 10 ఏళ్ళు బాగు చేయాల్సింది పోయి 5 లక్షల కోట్ల అప్పు చేసి వాళ్ళ అప్పులు రాష్ట్రంగా మార్చిన మీరు అప్పుడు బాగలేదు ఇప్పుడు బాగలేదు అంటారు. బాగుండాల్సింది 10 ఏళ్ళ నుంచి చేయాల్సింది మీరు. ఆ రోజు గతంలో డిప్యూటీ సీఎం గారు కేసీఆర్ కూడా అందులో మంత్రిగా ఉన్నారు. అవన్నీ బాగలేదని అనుకున్నప్పుడు అందరం కలిసి తీర్మానం చేసి తీసుకొచ్చుకుంటాం. తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో పాలన గురించి అభివృద్ధి గురించి మాట్లాడుకోవాలి. కానీ మాట్లాడితే పాద మాట్లాడుకుంటే పాద మాట్లాడే వీళ్ళందరూ రాజీనామా ఎందుకు చేస్తా అన్నారు. పార్లమెంట్ లో వాళ్ళందరూ కొట్లాడుతా అన్నారు, వాళ్ళందరూ పెప్పర్ స్ప్రే తింటారు, మిగతా వాళ్ళు ఎందుకు రాజీనామా చేస్తారు. అది బాగాలేదని కదా తెచ్చుకుంది. తెచ్చుకున్న దాంట్లో మీరెంత బాగా చేశారో చెప్పాలి. కానీ ఏం చేశారు? పట్టుమని ఆమె గోదావరిలో ఒక చుక్క నీళ్ళు తెచ్చారా? కృష్ణానదిలో ఒక చుక్క నీళ్లు తెచ్చారా? ఏం చేయలేదు కదా. లక్షల కోట్లు వృధా చేశారు కానీ ఒక్క ఎకరానికైనా అదనంగా ఆయకట్టు నీళ్ళు ఇచ్చారా? ఒక్కడికైనా ఉద్యోగాలు ఇచ్చారా? ఒక్కడికైనా ఒక ఇందులో ఇల్లు ఇచ్చారా? ఒక్కడికైనా ఏదైనా చేశారా రాష్ట్రంలో? ఏమి లేదు. అది చెప్పండి, మేము చెప్పింది అదే. ధనంతో కూడిన సంపదతో కూడిన తెలంగాణ రాష్ట్రం ఇస్తే 10 ఏళ్ళు విధ్వంసం చేశారు. ఇవాళ విధ్వంసం చేయడం కాదు, స్వేచ్ఛ లేకుండా చేశారు. ఇవాళ్ళే వాళ్ళకి స్వేచ్ఛ వచ్చినట్టు తీర్పిచ్చారని చెప్పాం. దాని గురించి మాట్లాడిన 10 ఏళ్ళ నుంచి గౌరవ అధ్యక్ష మా బట్టన్న కూడా ఇంత ఆవేశపడతాడు అనుకోలేదు అధ్యక్ష. ఎందుకంటే వారికి వాస్తవాలు తెలుసు. వాస్తవాలు తెలిసి కూడా ఇంత ఆవేశపడి అధ్యక్ష గావు కేకలతో పెడబొబ్బలతో నోటికి గొంతు పెంచి అరిస్తే, గొంతు పెంచి దాడి చేస్తే, మందబలంతో శాసిస్తాననుకుంటే వాస్తవాలు వాస్తవాలు కాకుండా పోవు సార్. పాలమూరులో గంజి కేంద్రాలు వాస్తవం, పాలమూరులో గంజి కేంద్రాలు వాస్తవం, తెలంగాణలో నెత్తురు బారిన నేలలు వాస్తవం, నెర్రెలు బారిన నేలలు వాస్తవం, కరంటీ అని మాట వాస్తవం, 14 లక్షల వలసలు వాస్తవం. అధ్యక్ష ఇవన్నీ కాంగ్రెస్ పాలనకు తార్కాణాలు అధ్యక్ష, నేను చెప్పడం లేదు. అధ్యక్ష అధ్యక్ష ఎవరో కాదు అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన రికార్డ్ అసెంబ్లీలో. అధ్యక్ష కాంగ్రెస్ పరిపాలన గురించి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు వారి మాటలు చెప్తా అధ్యక్ష. అధ్యక్ష వారు చెప్పినారు రేవంత్ రెడ్డి గారు, ఇది 2014 25 జూన్ అధ్యక్ష. వారి మాటలు నేను కోట్ చేస్తా ఉన్నా అసెంబ్లీ రికార్డ్ అధ్యక్ష. నేను చదువుకోవడానికి హైదరాబాద్లో ఉంటే నా తండ్రి గారు చనిపోతే మా గ్రామానికి పోయినాను. పద్ధతి ప్రకారం దహన సంస్కారాలు అయిన తర్వాత స్నానం చేసి ఇంటికి పోవాలి. ఎండాకాలం వస్తే ఏ బావిలో కూడా రోజుల తరబడి ఈత కొట్టినామో ఆ బావి ఎండిపోయింది. బోర్ దగ్గర పోయి స్నానం చేద్దాం అనుకుంటే కరెంటు లేదు. నాకున్న పరిచయాలతో కరెంటే ఇస్తే బోర్ల నుంచి నీళ్ళు వస్తలేవు. స్నానం చేయవలసిన సమయంలో నెత్తి మీద నీళ్లు చల్లుకొని ఇంటికి వచ్చినాం అధ్యక్ష. తెలంగాణ ప్రాంతం నిర్లక్ష్యం కావడానికి కారణం కాంగ్రెస్ పాలకులు అన్న విషయం ఇప్పుడు అర్థమైంది అధ్యక్ష. ఇది నేను కాదు అధ్యక్ష, రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట. మీ ముఖ్యమంత్రి గారే చెప్పినారు అధ్యక్ష, నేను చెప్పడం కాదు. నేనేమంటున్నా అధ్యక్ష, మీరు దాచేస్తే దాగని సత్యాలు చరిత్ర. అధ్యక్ష ఇట్లా నిమిషానికి ఒకసారి ఇంటరప్ట్ చేస్తే ఎట్లా అధ్యక్ష? ఇంత ఆవేశం ఎందుకు బట్టన్న? బట్టన్న అధ్యక్ష ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు తర్వాత, మీకెందుకు బాధ? బట్టి గారు ఇంత బాధపడితే కష్టం, ఇంత బాధపడితే కష్టం. ఇందిరమ్మ పాలన గురించి రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట ఇంకా చాలున్నాయి. రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాటలు చెప్పమని చెప్తా అధ్యక్ష. దిస్ ఇస్ నాట్ రైట్ సార్. అధ్యక్ష యూ హ్యావ్ టు కమ్ టు మై రెస్క్యూ. దిస్ ఇస్ నాట్ రైట్ అధ్యక్ష. ఇదేం అధ్యక్ష? అధ్యక్ష సీఎం గారు సమాధానం చెప్తారు అధ్యక్ష.
గౌరవ కేటీఆర్ గారు ఎన్ని ఎన్నిసార్లు ఇస్తారు సార్? మరి మేము కూడా లెక్క చూడాలా. డిప్యూటీ అధ్యక్ష, మనం తెలంగాణ రాష్ట్ర శాసనసభలో మాట్లాడుతూ ఉన్నాం. అలాంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ వ్యవహారాలు కాదు, అలాంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ కాదు. ఇది ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర శాసనసభ. ఈ శాసనసభ ఈ రాష్ట్రానికి సంబంధించి 2014 జూన్ 2 నుంచి మొదలైంది. 2014 నుంచి ఈ రాష్ట్రంలో తీసుకున్న చర్యలు, జరిగిన ఖర్చులు, చేసిన అభివృద్ధి, రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు, వాటి గురించి మనం మాట్లాడుకోవాలి. గతం అంతా బాగాలేదనే కదా అందరు కలిసి కొట్లాడి ఏకగ్రంగా తీర్మానం చేసి తెలంగాణ రాష్ట్రం ఇంకా అది చూపించి నేను వాళ్ళతో పోటీ పడతా అంటే నువ్వు కూడా వాళ్ళతో పోటీ పడితే నువ్వు కూడా అట్టే పో. మరి ఏడెందుకు తెలంగాణ రాష్ట్రం గురించి మాట్లాడుతుంది సార్?